చైతన్య గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సార్ మేము చెప్పేది ఒకటే, చెప్పే విధానంలో ఎఫెక్టివ్నెస్ ఉండాలి సార్. ఎలాగో మీరు చెప్పండి, ఇదిగో ఇది కాదు మీరు చెప్పండి ఇదిగో సార్. ఇప్పుడు సొల్యూషన్ అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూడొచ్చు సార్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది, ఇప్పుడు ఆయన అన్నారు గుజరాత్ లో కేసులు నియంత్రించగలిగారా అని చెప్పారు. మరి కేరళ తీసుకోరు, గోవా ఎందుకు సార్ ఎగ్జాంపుల్ తీసుకోరు? ఒక్క నిమిషం రమణ గారు, ఒక్క నిమిషం చైతన్య గారి అయ్యాక చెప్దాం, ఒక్క నిమిషం నాయకుడు రమణ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆయన నియంత్రించే విషయంలో, నియంత్రించే విషయంలో కేరళ నుండి ఎగ్జాంపుల్ తీసుకోరు, గోవా నుండి అలాగే సార్. ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి చైతన్య గారు, బేసిక్ గా ఎక్కడైతే చైతన్య గారు మనం ఏడు కేసులు వచ్చినటువంటి గోవా, లేకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి కేరళ, గుడ్, కేరళ తీసుకుంది, దాంట్లో పాటించింది చాలా స్ట్రిక్ట్ గా పాటించారు, బయటకు అనే వాళ్ళని ఎవరిని పోనీయకుండా పాటించారు. మనం అలా చేయడానికి ఒప్పుకుంటారా? ఎస్ సార్ ఒప్పుకుంటారంటే ఇప్పుడు నాయకుడు చూపించే తోవగొట్టు ఉంటుంది సార్. ఇప్పుడు నేను అందుకే చెప్పేది ఎఫెక్టివ్నెస్ అన్నది ప్రజల ముందుకు వచ్చి బాబు మనం ఇలా చెయ్యాలి, కట్టడిగా ఉండాలి అన్నంత అగ్రెసివ్నెస్ కూడా ప్రజలకి ఆ భరోసా ఇవ్వట్లేదు సార్ ఎట్టి పరిస్థితుల్లో. సాక్షాత్తు సభాపతి తమ్మినేని సీతారాం గారే పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ తో పాటు ఒక జనాన్ని అందరినీ వేసుకొని ఒక చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి జనంతో మమేకమై వందలాది మందితో మీటింగులు పెడితే అది దేనికి సంకేతం సార్? అది మేము అనేది ఏంటంటే మీరు ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక రిపోర్టర్ తిరిగి ఒక క్వశ్చన్ చేద్దామన్నా సరే ఆయనకు కూడా అవకాశం లేకుండా సీఎం గారు సాక్షాత్ వెళ్ళిపోతుంటే అది ఏం సంకేతం? ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నావు నువ్వు. మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే బాబు మనం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే తప్పనిసరి ఈ వ్యాధి ఇంకా ప్రాబల్యం చెందుతుంది, దీనివల్ల మన రాష్ట్రం నష్టపోతుంది అనే కైండ్ లో వార్నింగ్ కైండ్ ఆఫ్ మెసేజెస్ అన్నది ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఆ స్ట్రిక్ట్ అవేర్నెస్ అనేది జరగట్లేదు సార్, స్ట్రింజెంట్ యాక్షన్స్ లేవు ఎక్కడ కూడా. వాలంటీర్ వ్యవస్థ సమూహం ఒక లక్షలాది మంది ఉన్నారని మాకు వాళ్ళు చెప్తున్నారు, అది క్లియర్ కట్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్, చేయట్లేదు ఎక్కడ కూడా. రైట్, ఇప్పుడు అంతా వదిలేస్తున్నారంటారు విచ్చలవిడిగా. అంటే ఇప్పుడు వెచ్చలవిడి వదిలేయడం ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్ టైం పెట్టారు సార్, ఆ టైం పెట్టినప్పుడే కూడా ఒక సరైన ఆంక్షలు ఉంచి ఆ విసులుబాటు ఇస్తే పర్వాలేదు సార్. ఇప్పుడు ఏంటంటే అది కంపల్సరీ ట్రాన్స్మిషన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆంక్షలు ఏం లేవంటారా? హలో, ఆంక్షలు ఏం లేవంటారా? ఆంక్షలు అంటే ఒక ఫైవ్ అరౌండ్ మార్నింగ్ సిక్స్ నుంచి మా 11 వరకు ఆంక్షలు లేకుండా అని కొన్ని షాప్స్ ఓపెన్ చేసేదానికి వీలుబడి ఉంది సార్. అందరూ బైక్స్ మీద 2 మెంబర్స్ వెళ్తున్నారు, ప్రతి దగ్గర కూడాను ఏదైతే ఆ ఫీజిబిలిటీ ఉందో ట్రాన్స్మిషన్ జరిగే అవకాశాలు అక్కడ ఎక్కువ.